ఒక భవి అంటే మనం పవర్లోకి వచ్చినప్పుడు పవర్ని వాడుకోవడం ఒక యాంగిల్, రాజకీయం ఒక యాంగిల్. సరే, రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు జగన్కి, ఆయన వల్ల ఏమవుతుంది? అసలు చాణక్యుడు అంటే చంద్రబాబు గారు, అంతకుముందు మొన్నసారి ముగ్గురు కలిసి పవర్లోకి రావడం కానీ ఇదంతా జరిగింది. జగన్కి అది చేత కాక ఒంటరి పోటీతో 2014లో పోయాడు, ఇయే చెప్పుకుంటూ వస్తారు ఇక్కడ. సరే, ఇప్పుడు పవర్లోకి వచ్చాక చాణక్యం అనేటువంటిది, పవర్లోకి వచ్చాక చంద్రబాబు గారు వచ్చేటప్పటికి బీజేపీ నిన్ను జనసేనని వదులుకున్నారు, అది చాణక్యంగానే ప్రొజెక్ట్ అయింది. బట్ దానివల్ల ఆ వ్యూహం వికటించింది, విఫలమైంది. సేమ్ టైం ఇప్పుడు కేసీఆర్ని దెబ్బకొట్టడం కోసం చంద్రబాబు గారు ఒక చాణక్యం చేశారు. కాంగ్రెస్తో పాటుగా ఈవెన్ కోదండరాము, గద్దర్ లాంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశారు తెలంగాణలో. ఆషామాషి వ్యవహారం ఏం కాదు లాస్ట్ 2018లో, కానీ అది కాస్త వికటించింది, అది కేసీఆర్కి ఉపయోగపడింది. సరే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రేపు పవర్లోకి రావాలంటే అదే తరహాలో ఒక కూటమి రాజకీయానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏంటో మనం చూశారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి వెళ్ళాలంటే, సరే బీజేపీ వెళ్తుందా లేదా అంటే ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ జగన్ని బూచిగా చూపెడితే, జగన్ దుర్మార్గాలు, జగన్ అరాచకాలు, జగన్ ఎవరిని బతకనియట్లేదు అనే పేరుతో నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి కలిసి వెళ్ళాలి. అప్పటిదాకా వీళ్ళ ఈలోపుగా ఏ సోషల్ మీడియా పోస్టుల కారణంగానూ బీజేపీ కార్యకర్తలను కొందరు అరెస్ట్ చేస్తారు, అట్లాగే జనసేన వాళ్ళని అరెస్ట్ చేస్తారు కొంతమందిని, అట్లాగే వీళ్ళు తిట్లు, విమర్శలు, శాపనార్థాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆ టైంకి వచ్చేటప్పటికి పతాక స్థాయికి చేరతాయి. కాబట్టి కలిసి పోటీ చేయాలన్నది బాబు గారి వ్యూహం. ఇంకోటి, అప్పటికి అవినీతి ఎప్పుడైతే కలిసిపోతారో, కేంద్రంలో ఉండేది బీజేపీనే కాబట్టి అవినీతి అన్న కాన్సెప్ట్ అప్పుడు ప్రచారంలోకి రాదు అనేది. ఇప్పుడు జగన్ అందుకే బీజేపీని ట్రాక్లోకి లాగుతున్నారు. ఇప్పుడు సిబిఐ విచారణ, చంద్రబాబు గారి మీద సిబిఐ విచారణ, లోకేష్ గారి మీద సిబిఐ విచారణ, దాదాపు 7-8 కేసులకి సిబిఐ విచారణ అడిగారు. ఈ విచారణ జరిపించే అంటే తెలుగు బీజేపీ బలపడాలి అనుకుంటే విచారణలు జరగనిచ్చి బాబు ఇష్యూలో సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ ఏ కోర్టుల ద్వారా అడ్డుకుంటే, అదిగో చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు, ఈవెన్ బీజేపీ కూడా వాళ్ళతోనే తెర వెనకాల అండర్స్టాండింగ్ ఉంది, అందుకోసమనే ఏది కలిసి పోటీ చేస్తే, అందుకనే ఆయన మీద విచారణలు అడ్డుకుంది, కుంభకోణాలని విచారణ చేయకుండా ఆపిందని రేపు ఎన్నికలకి చెప్తారు. ఒకవేళ కనుక విడిపోయి విడిగానే పోటీ ఎన్నికలు జరిగినాయి, అదిగో బీజేపీ ఎందుకు చేయలేకపోయింది అంటే వీళ్ళిద్దరి మధ్యన ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది. ఏదైతే క్రిందసారి టీడీపీ వైసీపీ మీద అదే ముద్రేసింది కదా, బీజేపీతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్, విజయసాయి రెడ్డి పయ్యోళ్ళతో మాట్లాడుతున్న అదే పాయింట్ రేపు పొద్దున వీళ్ళ మీద వేస్తారు. ఇది రాజకీయంగా అయితే అది పనిచేస్తుందా లేదా అన్నటువంటిది ఫ్యూచర్ తేల్చాల్సి ఉంది. బట్ ఇందులో బీజేపీ ఏదైతే ఎదగాలనుకుంటుందో, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ దర్యాప్తుకి అధికారిక లేఖలు రాస్తూ ఇప్పుడు ఆ సవాల్ని బీజేపీ కోర్టులోకి నెట్టేసింది వైసీపీ. మరి ఇది ఎలా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటది బీజేపీ అనేది చూడాల్సి ఉంది.